Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డిప్యూటీ సీఎంగా పవన్ పనితీరు ఎలా ఉందంటే, ఏపీలో తొలిసారి 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీని గెలిపించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు? ప్రజా సమస్యల పరిష్కారంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారా? మీడియాకు ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు? ఇలా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. మంత్రిగా తొలి నెలలో పవన్ పనితీరుపై ఓ ఫీడ్బ్యాక్. రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ తొలి విడతలోనే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక శాఖలను నడిపిస్తున్నారు. రాజకీయాలలో వ్యవహార శైలికి మంత్రిగా పనితీరుకు మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మంత్రులకు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల రోజుల్లో ఏం చేశారో ఓసారి గమనిస్తే మంత్రిగా ఆయన పనితీరుపై ఓ అంచనాకు రావచ్చు. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ నిరంతరం శాఖపరమైన సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో అంశాలపై పట్టు పెంచుకునేందుకు వీలుగా పూర్తి స్థాయిలో సుదీర్ఘ సమయం ఇందుకు వెచ్చిస్తున్నారు. తొలి 2-3 రోజులలో రోజుకు కనీసం 10 గంటల చొప్పున అధికారులతో పవన్ సమీక్షలు చేశారు. అనంతరం ఈ సమయాన్ని కాస్త కుదించారు. మరోవైపు మొదట్లో శాఖాపరమైన సమీక్షలను సచివాలయంలోని తన ఛాంబర్లోనే చేసిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య మాత్రం మంగళగిరిలోని తన ఇంటిలోనే నిర్వహిస్తున్నారు. అక్కడికే అధికారులను రప్పించుకుని సమీక్షలు చేస్తున్నారు. సచివాలయంలో పూర్తి స్థాయి ఫర్నిచర్ ఏర్పాట్లు ఉండడంతో అక్కడ సమీక్షలు చేయడం సులువు. కానీ పవన్ ఇంటిలో ఆ మేరకు సమీక్షలకు కావలసిన టేబుళ్లు కుర్చీలు లేకపోవడంతో తన చుట్టూ కుర్చీలు వేయించుకుని అధికారులతో చర్చిస్తున్నారు. అటు మీడియాతో సంభాషణలు, ప్రెస్ మీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అలాగని మీడియాకు చెప్పాల్సిన విషయాలు లేవా అంటే అది కాదు. శాఖలపై పట్టు పెంచుకోకుండా మీడియా ముందుకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటికి వెంటనే పరిష్కారాలు చూపేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.